పశువైద్య ఆ శాఖకు సంబంధించి, పశువైద్య సంవర్ధక శాఖకు సంబంధించి ముఖ్యంగా మన పశుసంవర్ధక శాఖ నుంచి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా రైతులకు మనకు లింగ నిర్ధారిత కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో మనకు పశు సంపద పెంచడం కోసము సెక్స్డ్ స్టారైడ్ సెమెన్ అని మనకు సబ్సిడీ మీద 250 రూపాయలకు ఒక స్ట్రా మన గోపాలమిత్రుల ద్వారా అదేవిధంగా డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమందంటే ఆడదూడలు పెట్టడం వల్ల మనకు పశుసంపద మనకు గ్రామాల ప్రాంతాల్లో పెరుగుతుంది కాబట్టి ఇది ఒకటి. తర్వాత సబ్సిడీపై మనకు గడ్డి విత్తనాలు మనకు దాని యొక్క 75% రాయితీతోని మనకు 455 రూపాయలు ఉన్న 5 కిలోల పశుగ్రాస విత్తనాలని మనం రాయితీ మీద 113 రూపాయలకు ప్రతి పశువైద్యశాలలో మన మహిబాద్లో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు యాంటీ రేబీస్ వ్యాక్సినేషను ప్రతి గురువారము ప్రతి పశువైద్యశాలలో అందజేయడం జరుగుతుంది. దీనికి మనకు వీధి కుక్కల బెడద నివారించడం కోసము మన మహిబాద్ తొర్రూరు ప్రాంతంలో ఏబీసీ అంటే ఎనిమల్ బర్త్ కంట్రోలు, అదేవిధంగా ఫాడర్ డెవలప్మెంట్, సీజనల్ వ్యాక్సినేషన్స్, సీజనల్ డిసీజెస్ రాకుండా మనకు ఎఫ్ఎండి, అదేవిధంగా ఎల్ఎస్డి వ్యాక్సిన్ రాకుండా మనం గోట్పాక్స్ వ్యాక్సినేషను, ఈ విధంగా మనము పశు వైద్యశాఖలో ఇలాంటి పథకాలు నిర్వహిస్తున్నాం. పశువైద్య శాఖ ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది, పశువులకు సంబంధించి అదేవిధంగా సబ్సిడీలకు సంబంధించి అన్నింటిని కూడా మనం ఈ స్టాల్లో